ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జై భీమ్ అని కొంతమంది వ్యక్తులు దళితులు అని చెప్పుకున్న వ్యక్తులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు రాగానే స్టార్టింగ్లో జై భీమ్ అని పిలిచారు. జై భీమ్ కంటే కూడా వాళ్ళు జై చంద్రబాబు అని చెప్పి మీటింగ్ పెడితే బాగుండేది, ఎందుకంటే స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడిచారు. మన వాళ్ళు ఇంకేమన్నా సొల్యూషన్లు ఏమన్నా ఉన్నాయేమో, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, ఏమైనా చెప్తారేమో, దళిత జాతికి ఉపయోగపడే విషయాలు ఏమైనా మాట్లాడతారేమో అని చూసాం. తీరా చూస్తే చంద్రబాబు భజన బృందం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలాగా ఉందే తప్ప అది నిజంగా దళితులకు మేలు చేసే కాన్సెప్ట్ అయితే కాదు. ఇదే శ్రావణ్ కుమార్ కానీ ఇదే హర్ష్ కుమార్ కానీ గతంలో టీడీపీ నాయకులు చేసిన దారుణాలపైన ఏ ఒక్కరోజు స్పందించలేదు. ఆ రోజు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళంతా కూడా ఎక్కడ దాక్కున్నారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే వీళ్ళు కూడా దళితులపైన దాడి చేస్తే చాలే, మనకు కూడా మంచిదైన కాన్సెప్ట్లు ఏమైనా ఉన్నారా? లేకపోతే ఆ రోజున ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీకు నిజంగా దళితులు, మేము దళితులపైన మాకు ప్రేమ ఉంది అని అనుకున్న వ్యక్తులైతే ఒక్కొక్క వ్యక్తి మాట్లాడిన మాటలు. మంత్రి ఆదినారాయణ ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే శుభ్రంగా ఉండు, స్నానం చేయరు అని. చింతమనేని ప్రభాకర్ అయితే మీకెందుకురా రాజకీయాలు, పదవుల హోదాలు మావి, మేము చేస్తాం మీరు చూస్తూ ఉండనని చెప్పిన వ్యక్తి. ఇక వీళ్ళిద్దరు గురువు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలిసిన విషయమే, ఇది పదే పదే చెప్పాలని అవసరం కూడా లేదు. ఏమన్నారంటే దళితులు ఎవరు పుట్టాలని కోరుకుంటారా, అందరూ అగ్రవర్ణాల్లోనే పుట్టాలని కోరుకుంటారన్నారు. ఈ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు దళితులకు న్యాయం చేస్తున్నారని, కాసేపు మరి అగ్రవర్ణాలకు మేలు చేస్తున్నారు, దళితులు మర్చిపోయారని, అదేవిధంగా మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెడతానికి చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ చేసుకున్నారు. ప్రతిపక్షంగా ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఏదో రకంగా రభసా గొడవలు పెట్టి ఎక్కడో చోట డిస్టర్బ్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి టార్గెట్. అందులో భాగంగానే ఇదంతా నడుపుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి దళితుల పైన కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకు పుట్టుకొచ్చిందంటే నా వయసు అయిపోయింది, ఇక సమయం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ఇది 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈయన సీఎంగా ఉన్నట్టున్నారు కాబట్టి, మా కుమారుడు లోకేష్ పప్పు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా అల్లర్లు సృష్టించి గొడవలు చేసి మనం ఈ విధానం కనుక ఏదో ఒకటి అల్లర్లు చెలరేగితే మనందరం కూడా సేఫ్గా ఉంటామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి తెలుసుకోవాల, జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలు 10 సంవత్సరాలు ప్రజలను దగ్గర నుంచి చూశారు. ఆయన పడిన కష్టాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు చూసి ఎలాగనైనా వీళ్ళని ఆదుకోవాలి, ఎలాగనైనా నా వంతు నేను అండగా ఉండాలని చెప్పి ఒక యాగం చేసి సీఎం అయ్యారు. నీకులాగా అడ్డరూట్లో ఎన్ని పోట్లు పొడిసి వాళ్ళని నేను తొక్కుంటా, ఎదురు మాట్లాడిన వాళ్ళు లేపేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయలేదు. మీలాంటి 100 మంది నీచులు కలిసి ఆయన మీద ఉద్రత రూపం దాల్చినా కానీ ఆయన ఎక్కడా చెక్కు చేతను చిరునవ్వుతో ప్రజలందరిని పలకరించుకుంటా నన్ను నమ్మండి నాకు ఒక్క అవకాశం ఉండని అడిగారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా 151 సీట్ ఇచ్చారు. ఇదంతా కనబడిన చంద్రబాబు నాయుడు గారు ఇక భవిష్యత్తు లేదనే కాన్సెప్ట్లో కులాల మధ్య మతాల మధ్య సిచ్చులు పెడదానికి తయారయ్యాడు. ఈ వ్యక్తులు నిన్న ప్రెస్ మీట్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఏమంటారండి, దళితులకు ఏదో జరిగిపోతూ ఉంది, ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉంది అని. మరి వీళ్ళందరూ గతంలో ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ ఒకప్పుడు దళితులు కాదా? మరి హర్ష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన 2 సార్లు ఎంపీ. నువ్వు టీడీపీలో చేరడానికి సభా వేదిక మీద నుంచొని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు మొక్కావు. నువ్వు దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడతావు. మీరు చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్లో కాకుండా మాకంటూ సొంత ఎజెండా ఉందని చెప్పి మాట్లాడే సత్తా మీకుందా? చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్ కాకుండా మీకు సొంతంగా ఒక ఎజెండా రాసుకొని మేము ఇట్లా దళితులకు అండగా ఉండదలుచుకొని చెప్పే శక్తి మీకుందా? ఎప్పుడూ కూడా మనం గెలిచేటప్పుడు మన జీవితాలు మారేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రేమ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు, దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ అండగా ఉండాలనే కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉన్నారు.
కాదు మేము కులాల మధ్య మతాల మధ్య సుచ్చు పెడతాం, మేము ఎట్లానే తయారవుతామంటే మీరు దళితులని చెప్పుకోవడం అవమానకరం. చెప్పుకోవద్దు. దయచేసి మీరు నిజంగా దళితుల మేరు కోరుకునే వ్యక్తులు అయి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడిని చీకొట్టి ప్రజలకు ఎదరకొచ్చి ఏమైనా సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీరు తీసుకురావాలి. అది కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన ఇచ్చే అవకాశాల కోసం మీరు ఎదురు చూడొద్దు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడు గారికి నష్టం. మన పిల్లలు మరి నాడు నేడు కార్యక్రమం మంచి స్కూల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి నష్టం. అదేవిధంగా 30 లక్షల మందికి ఇళ్ళు ప్లాట్లు ఇస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలు మంచి ఇంట్లో వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ సొంత గృహం ఉండకూడదు. వాళ్ళకి ఉంటే మన కలింగ్ గారు లేకపోతే వాళ్ళ పనాలు చేసుకుంటారు, మన దగ్గర బానిసలుగా ఉండరు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా అడ్డుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళు అన్నీ అడ్డుకుంటా కూడా ఇంకొకటి ఏమేసారు తెలుసా? డీకే పట్టాలు మాత్రం ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. ఏ వచ్చిన నష్టం ఏముంది? రాష్ట్ర ప్రజలందరూ కూడా దళితులు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఉంటుంది తప్ప, సొంత ఇంట్లో ఉండాలనుకోవడం తప్ప, ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలనుకోవడం తప్ప. ఇలాంటి చంద్రబాబు నాయుడుగా మీరు కొమ్ము కాస్తూ ఉంది, ఇలాంటి నీచమైన వ్యక్తిగా మీరు కొమ్ము కాస్తూ ఉంది. ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చేసి మీరందరూ కూడా కూర్చొని ప్రశాంతంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాం ఆలోచించుకోవాలని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పదవి వ్యామోహమో ఇంకో వ్యామోహం లేదు చంద్రబాబు నాయుడు గారికి లాగా ఉంటే ఆ రోజు కాంగ్రెస్తోనే మాట్లాడేసుకొని కాంగ్రెస్తోనే ఏ మినిస్టర్ అయ్యి తర్వాత సీఎంని చేస్తారని ఆలోచన ఉండేవారు. కాదు, ఒక మాట ఇచ్చాను, ఆ మాట కోసం కట్టుబడ్డాను, ఆ మాట కోసం నేను పనిచేయాలి, కాబట్టి ఏది ఎన్ని కష్టాలను ఎదుర్కొంటానని చెప్పి చిరునవ్వుతో ఎదుర్కొస్తే ఈ అడ్డ రూట్లో వెళ్ళే వ్యక్తి మీ దళితులు, మన దళితులందరూ కూడా మీరెళ్ళి కొంతమంది ఆయన కొమ్ము కాసి ఎక్కడో అన్యాయం జరిగిపోతా ఉందని మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఇకనైనా అలాంటి కుళ్ళు మనసు కుట్ర మనసు మానుకొని ఇకనైనా చంద్రబాబు నాయుడు గారికి అడగండి, మీరు దగ్గరుండి బాబు ఇళ్ల ప్లాట్లు అడ్డుకోవడం తప్పు కదా, వాళ్ళు సొంత ఇంట్లో ఉండడం మంచిదే కదా, ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం మంచిదే కదా, నాడు నేడు స్కూళ్ళు అలాంటి స్కూళ్ళు ఉండటం మంచిదే కదా, అమ్మఒడి ఇవన్నీ కూడా దళితులకు అండగా ఉండే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు వీటిని చెడగొట్టబాకండి, వాళ్ళు తినే గుప్పిడి అన్నంలో ఇసుకే ఇవ్వకండి అని చెప్పి మీరు చెప్పాల్సింది పోయి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి తొత్తులుగా మారి ఆయన భజన బృందం లాగా నన్ను విజయవాడలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉండడం అంటే చాలా అవమానకరంగా అనిపిస్తూ ఉంది. మీరు కూడా మన మరి దళిత జాతులను కానివ్వండి, మిగతా వాళ్ళని కానీ బాగుపడేరేమో, ఈ రాష్ట్రం బాగుంటే ఇష్టం ఉండదేమో, ఊరు ప్రశాంతంగా ఉంటే అన్నవరగత సుమ్మి అన్నట్టుగా తయారాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి గురించి మీరందరూ కూడా వత్తాసు పలికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయాం లేదు. జరుగుతూ ఉంది, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు జరుగుతూ ఉన్నాయి, దళితులకి ఎక్కడేదో జరుగుతూ ఉందని ఏదో గలిబిలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, పైన దేవుడు గొప్పోడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ మాట చెప్తున్నారు. కాబట్టి ఎదురుగా ఉన్న నా ప్రజలు గొప్పోళ్ళు, వాళ్ళు ఇస్తారు నాకు అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎదరబోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కులాల మధ్య స్విచ్ పెట్టాలి, మతాల మధ్య స్విచ్ పెట్టాలి, ఎక్కడో చోట అల్లర్లు చేయాలి, ఏదో జరిగిపోతా ఉందనే భ్రమలో బతుకుతా ఇప్పటి వరకు ఏపీకి వచ్చి ఒరిజినల్గా జూమ్ యాప్లో తప్ప బయటకు వచ్చి మాట్లాడలేని సత్తాలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవకాశం అడ్డదారిలో వస్తే అందరి మీద కూర్చుంటానికి సిద్ధపడతాడే తప్ప కష్టపడి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి తీర్చే దాంట్లో ఎక్కడ ముందుకు రాడు. అదేవిధంగా లోకేష్ బాబు మంగళగిరి దెబ్బ కంగు తిని తండ్రితో పాటు పోయి తను కూడా అక్కడే ఉంటున్నాడు. వీళ్ళ రాష్ట్ర నాయకులు వీళ్ళ రాష్ట్రాన్ని పాలించేది, వీళ్ళ రేపు సీఎం అవ్వాలని కోరుకునేది ఇలాంటి వ్యక్తులా?